హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ టెక్ ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయేది ఏంటంటే 1 మినిట్లో ఇంటర్నెట్లో ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడబోతున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఫస్ట్ యూట్యూబ్ గురించి మాట్లాడబోతున్నా. యూట్యూబ్లో వచ్చేసి 4.5 మిలియన్ వీడియోస్ అనేవి అయితే 1 మినిట్లో ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇవి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని వేరు వేరు లాంగ్వేజెస్లో ప్లే అవుతాయి. సో ఇది ఓన్లీ ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్ వైడ్గా 4.5 మిలియన్ వీడియోస్ అనేవి అయితే 1 మినిట్లో ప్లే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్ వచ్చేసి 1 మిలియన్ లాగిన్స్ అనేవి 1 మినిట్లో జరుగుతుంది. సో దీన్ని బట్టి ఆలోచించవచ్చు ఎంతమంది అయితే ఫేస్బుక్ యూజర్స్ ఉన్నారో తెలుస్తుంది. సో ఇవన్నీ నాట్ ఓన్లీ ఇండియాలోని ఫ్రెండ్స్, ఇది మొత్తం వరల్డ్ వైడ్గా చెప్తున్నాను. సో వరల్డ్ వైడ్గా 1 మిలియన్ లాగిన్స్ అనేవి 1 మినిట్లో జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎస్ గురించి. సో 18.1 మిలియన్ మెసేజెస్ అనేవి 1 మినిట్లో సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలామంది ఫేస్బుక్, వాట్సాప్, మెసెంజర్ ఇవి యూజ్ చేస్తున్నారు. సో ఇన్స్టాగ్రామ్ అలాంటివి యూజ్ చేస్తుండగా కూడా 18.1 మిలియన్ మెసేజెస్ అనేవి వెళ్ళడం అంటే చాలా ఒక మంచి విషయం అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ అండ్ మెసెంజర్ గురించి ఫ్రెండ్స్. సో 41.6 మిలియన్ మెసేజెస్ అనేవి అయితే 1 మినిట్లో పంపించడం జరుగుతుంది. సో వాట్సాప్ అనేది యాహూ ఎంప్లాయీస్ అయిన జాన్ కుమ్ అండ్ బ్రియాన్ యాక్టమ్ అనే వీళ్ళిద్దరూ దీన్ని తయారు చేశారు ఫ్రెండ్స్. దాని తర్వాత దీన్ని మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్ ఓనర్ దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. సో వీటి నుంచి 41.6 మిలియన్ మెసేజెస్ అనేవి అయితే పంపించడం జరుగుతుంది. తర్వాత 347,222 స్వైప్స్ అనేవి 1 మినిట్లో జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో. సో ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ అప్లోడ్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. సో ఇందులో చాలామంది ఫొటోస్ని లైక్ చేయడం అండ్ ఫ్యాక్స్ కూడా చూస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి టిండర్ యాప్ గురించి. సో టిండర్ యాప్ అనేది ఒక డేటింగ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో ఇందులో 1.4 మిలియన్ స్వైప్స్ అనేవి 1 మినిట్లో చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎలాగంటే ఇది ఒకప్పుడు చాలా మంచి యాప్ ఫ్రెండ్స్, చాలామంది ఇండియాలో కూడా చాలామంది వాడేవారు. సో ఇప్పుడు దీన్ని వాడుతున్నారో లేదో మీరు నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్స్ గురించి ఫ్రెండ్స్. సో ఇవి ఎలాంటివి అంటే స్పాటిఫై అండ్ గానా అలాంటి వాటి గురించి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి 41 మ్యూజిక్ స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ కాలంలో చాలామంది అయితే మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకుని వింటున్నారు. సో ఇవి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎకో స్పీకర్స్ గురించి. ఇవి గూగుల్ అసిస్టెంట్ ఎలాగైతే మనం మొబైల్లో యూజ్ చేస్తామో అలాంటివి ఫ్రెండ్స్. కాకపోతే ఇంట్లో లైట్స్ని, ఫ్యాన్స్ని అలాంటి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇవి 180 ఎకో స్పీకర్స్ అనేవి అయితే షిప్ అవుతున్నాయి ప్రతి ఒక్క నిమిషంలో. సో దీని ద్వారా టెక్నాలజీ ఎలా అప్గ్రేడ్ అవుతుందో మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ గురించి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్ వచ్చేసి 6,94,444 అవర్స్ ఉన్న వీడియో ఎంతసేపు అయితే ప్లే అవుద్దో అలా 1 మినిట్లో ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో నెట్ఫ్లిక్స్ అనేది ఒక వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే మనకు నచ్చిన సిరీస్ కానీ టీవీ షోస్ కానీ అలాంటివి చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ప్లేస్టోర్ గురించి. గూగుల్ ప్లేస్టోర్లో వచ్చేసి 390,030 యాప్స్ అనేవి అయితే 1 మినిట్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో గూగుల్కి దీని నుంచే చాలా రెవెన్యూ వస్తుండొచ్చు. సో యాప్స్ అనేవి తక్కువేం కాదు. సో మీరెన్ని యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు ప్రతిరోజు అనేది ఖచ్చితంగా కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోబోయేది ఆన్లైన్ షాపింగ్ గురించి. ఆన్లైన్ షాపింగ్లో 9,96,956 యుఎస్ డాలర్స్ అనేవి అయితే ప్రతి ఒక్క నిమిషంలో కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఇంత అయితే స్పెండ్ చేస్తున్నారు. సో ఆన్లైన్ షాపింగ్ అనేది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో అమెజాన్లో ఏ టు జెడ్ నుంచి ఒక యారో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ యారోకి అర్థం ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయని. సో గూగుల్లో వచ్చేసి 3.8 మిలియన్ సెర్చెస్ అనేవి ప్రతి ఒక్క నిమిషం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఆలోచించవచ్చు అందరూ ఎంతలా గూగుల్ని యూజ్ చేస్తున్నారో. సో ప్రతి చిన్న అవసరానికి మనం గూగుల్ని అయితే చాలా వరకు యూజ్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి జీమెయిల్ ఫ్రెండ్స్. జీమెయిలే అన్నిటికన్నా హైయెస్ట్ ఏంటంటే 188 మిలియన్ ఈమెయిల్స్ అనేవి ప్రతి ఒక్క నిమిషంలో పంపించడం జరుగుతుంది. సో ఈమెయిల్స్ మనమైతే చాలా వరకు యూజ్ చేయం, బట్ కంపెనీస్ అనేవి అయితే ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి ఈమెయిల్స్ అనేవి అయితే యూజ్ చేస్తున్నాయి. సో మీరు ఈమెయిల్స్ని ఎలా యూజ్ చేస్తున్నారో ఈ కాలంలో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఛానల్ని అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.